ఒకటి కాదు రెండు కాదు ఏ పతకాన్ని తీసుకున్నా అద్భుతంగా అమలు చేసి చూపించిన మహానేత వైఎస్ఆర్ గారు. మరి ఇప్పుడు ఉంది కేసీఆర్ పాలన. ఎలా ఉంది కేసీఆర్ పాలన? నక్కలు ఎరగని బొక్కలు లేవు, నాగులు ఎరగని పాములు లేవు, నాగులు ఎరగని పుట్టలు లేవు. అసలు కేసీఆర్ గారు మోసం చేయని వర్గమే లేదు. ప్రతి వర్గాన్ని మోసం చేశాడు కేసీఆర్ గారు. రుణమాఫీ అని రైతుల్ని మోసం చేశాడు. కేజీ టు పీజీ ఉచిత విద్యుత్ అని, ఉచిత విద్య అని విద్యార్థుల్ని మోసం చేశాడు. ఎంతమందిని, అసలు మూడెకరాల భూమని దళితుల్ని మోసం చేశాడు. 12% రిజర్వేషన్ అని ముస్లింని మోసం చేశాడు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లని మహిళల్ని మోసం చేశాడు. ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేశాడు కేసీఆర్ గారు. ఇందుకోసమేనా తెలంగాణను తెచ్చుకుంది? ఇదేనా బంగారు తెలంగాణ? పీనుగుల మీద పైసలు ఎన్నుకునే కేసీఆర్ పాలనలో ఈరోజు ఎక్కడ చూసిన మహిళల మాన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వాటిని పణంగా పెట్టి లిక్కర్ ఆదాయాన్ని సంపాదించి రాష్ట్రాన్ని నడుపుతున్నాడు కేసీఆర్ గారు. 4 లక్షల కోట్లు అప్పు చేశాడు కేసీఆర్ గారు. ఆ డబ్బంతా ఎవరి జోబుల్లోకి పోయింది? మన రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు కేసీఆర్ గారు. 3,500 బడులను మూసేశాడు. 14,000 టీచర్ ఉద్యోగాలను తీసేశాడు. ఇలా విద్యా వ్యవస్థను కింద నుంచి పై వరకు భ్రష్టు పట్టిస్తున్నాడు కేసీఆర్ గారు. పీజీలు డిగ్రీలు చదివిన విద్యార్థులు ఎంతమంది ఈరోజు రోడ్ల మీద పళ్ళు కూరగాయలు అమ్ముకొని బతుకుతున్నారు, టీ సెంటర్లలో టిఫిన్ సెంటర్లలో పనిచేసుకొని బతుకుతున్నారు, హమాలీ పని చేసుకుంటూ బస్తాలు మోస్తూ బతుకుతున్నారు. ఇందుకోనా, ఇందుకోసమేనా తెలంగాణను సాధించుకుంది? ఇదేనా బంగారు తెలంగాణ? ఎంత మోసం చేశాడు కేసీఆర్ గారు. ఇది కేసీఆర్ గారు చెప్పిన మాట. మాట తప్పితే రాళ్లతో కొట్టి చంపండి. ఇది కేసీఆర్ గారు ఎన్నికలకు ముందు చెప్పిన మాట. ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చి, అక్క ఈ పేపర్ చూపించి, అక్క ఇది కేసీఆర్ గారు ఇచ్చిన మాట, అక్క ఆయన చెప్పిన మాటే ఇది, మాట తప్పితే రాళ్లతో కొట్టి చంపండి అని. సో ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చేయాలి? మాట తప్పిన కేసీఆర్ గారు ఏం చేయాలి? ఇది కేసీఆర్ గారు చెప్పిన మాట. మాట తప్పితే రాళ్లతో కొట్టి చంపండి అని. ఆ అబ్బాయి నాకు ఒక లెటర్ కూడా ఇచ్చాడు. దీంట్లో కేసీఆర్ గారు ఎన్ని మాటలు తప్పాడో కూడా రాశాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంటికో ఉద్యోగం, దళితులకు 3 ఎకరాలు, నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి, ఆడపిల్ల వైపు చూస్తే గుడ్లు పీకేస్తాం. ఇవన్నీ కేసీఆర్ గారు ఇచ్చిన మాట. ఏం చేయాలి కేసీఆర్ని? ప్రజలల్లో చైతన్యం రావాలి. మళ్లీ మళ్లీ మోసపోవడానికి మనం గొర్రెలం కాదు. మళ్లీ మళ్లీ మోసపోవడానికి మనకు దేవుడు విజ్ఞత ఇచ్చాడు. మళ్లీ మళ్లీ మోసపోకూడదు. కేసీఆర్ గారు మోసగాడని ఒక్కసారి కాదు 2 సార్లు తేలిపోయింది. మళ్లీ మళ్లీ మోసపోకండి. నిరుద్యోగులకు మళ్లీ చెప్తున్నాం, దయచేసి ఎవరూ ఆత్మహత్యలు చేసుకోకండి. మీ తరపున పోరాటానికి మేమున్నాం, మేము పోరాడుతున్నాము. మీకు ఉద్యోగాలు వచ్చేంత వరకు మేము పోరాడతాము. ఒకవేళ కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇవ్వకపోతే రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ సర్కారును దించి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదట చేయబోయే కార్యక్రమము నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం. దయచేసి ఎవరూ ఆత్మహత్యలు చేసుకోకండి. ఈ సందర్భంగా మీ అందరి తరఫున కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. 191,000 ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కేసీఆర్ గారు వెంటనే భర్తీ చేయాలి. 191,000 ఉద్యోగాలే కాదు, కొత్త మండలాలు, కొత్త జిల్లాలు అన్ని కలుపుకుంటే దాదాపు 385,000 ఉద్యోగాలు ఖాళీగున్నాయని భర్తీ చేయాల్సి ఉంటుందని ఒక అంచనా. ఆ లెక్క తేల్చండి. అన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నా. 54 లక్షల మంది మేము నిరుద్యోగులము అని ప్రభుత్వం దగ్గరే దరఖాస్తు పెట్టుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ చేయండి, వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం.
ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు కేసీఆర్ గారు. లేకపోతే 3,016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు కేసీఆర్ గారు. మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు గనక ప్రతి నిరుద్యోగికి 3,016 రూపాయలు నిరుద్యోగ భృతి చెల్లించాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే దాదాపు 10 లక్షల మంది కార్పొరేషన్లకు లోన్ల కోసం అప్లికేషన్లు పెట్టుకుని మాకు లోన్లు ఇవ్వండి, మేము స్వయం ఉపాధి కల్పించండి, మా కాళ్ళ మీద మేము నిలబడే ప్రయత్నం చేస్తామని అప్లికేషన్లు పెట్టుకున్నారు. వాళ్ళందరికీ కూడా లోన్లు ఇప్పించాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు ఈ ఉద్యోగాలు ఇవ్వకపోతే, నిరుద్యోగానికి ఒక సొల్యూషన్ చూపించలేకపోతే మీ పదవికి రాజీనామా చేసి ఒక దళితుని ముఖ్యమంత్రిని చేయాలని కూడా కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం. మరొకసారి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రతి అక్కకు ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు, మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.